స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. చలికాలం కావడంతో H1N1 కేసులతో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈ సీజన్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 27 మంది చనిపోగా ఒక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే 12 మంది మృత్యువాత పడ్డారు. ఇక తెలంగాణలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. గత 2 నెలల్లో 15 మంది స్వైన్ ఫ్లూతో చనిపోయారు. ఒక్క అక్టోబర్లోనే 355 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. గాంధీ ఆసుపత్రిలో శనివారం మరో 5 స్వైన్ ఫ్లూ నిర్ధారించారు. దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి హుసేన్ మరింత సమాచారం అందిస్తారు. హుసేన్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సతీష్. కర్నూలు జిల్లాలో స్వైన్ ఫ్లూ సర్వే వ్యవహారం చేస్తోంది. ఇప్పటికే 13 మంది స్వైన్ ఫ్లూ బారిన పడి మరణించడం జరిగింది. మరో 8 మంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా H1N1 అనేటువంటి వైరస్ జిల్లా వ్యాప్తంగా వ్యాపిస్తుండటంతో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ప్రజల ఆందోళన నెలకొంది. ఈ వ్యాధి నివారణకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కాస్తంత కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కొంచెం నిర్లక్ష్యంగా వివరిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రధానంగా ఈ పరిశుభ్ర వాతావరణం డెవలప్మెంట్ చేయడంలో కానీ అక్కడ క్లీనింగ్ చేపట్టడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ సైన్స్ ఫ్లూ యొక్క వైరస్ శరీరవ్యూహం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి 13 మంది మరణించడం జరిగింది. కోడుమూరు సంబంధించినటువంటి 3 అంటే భార్య భర్తతో పాటు కొడుకు గుడక వైరస్ తోకి స్వైన్ ఫ్లూ వ్యాధి రావడంతో హైదరాబాద్కి రెఫర్ చేయడం జరిగింది. కర్నూలు వైద్యులు అక్కడ హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే స్వైన్ ఫ్లూకు సంబంధించినటువంటి వ్యాధి నివారణ చర్యలు చేపట్టడంలో ఆరోగ్య శాఖ మందకూడిగా ఆరోగ్య శాఖ కొద్దిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అయితే ప్రజల్లో అవగాహన కల్పించడంలో కానీ లేకపోతే ఎక్కడికెక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా సైన్స్ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాల్సినటువంటి అధికారులు ఎక్కడ కూడా క్యాంపులు ఏర్పాటు చేసినట్టు తెలిసే దాఖలు లేవు. ప్రధానంగా వ్యాధి ఈ హోమియోకి సంబంధించినటువంటి హోమియోకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అన్ని చోట్ల కూడా అంటే స్కూళ్లలో కానీ చిన్నపిల్లలు ఎక్కడైతే ఉన్నారో ఇతర గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ముందస్తుగా ఈ హోమియో మందులు అందిస్తున్నటువంటి వాతావరణం కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. ఏదేమైనా కర్నూలు జిల్లాలో స్వైన్ ఫ్లూ రోజు రోజుకి పెరిగిపోతుండడంతో భయం మొత్తం కర్నూలు జిల్లా ప్రజలంతా కూడా కలకల భయాందోళనతో బతికేటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ప్రభుత్వం వీడక స్పందించాలి. పూర్తి స్థాయిలో అవగాహన చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వ్యాధి లక్షణాలు ప్రధానంగా దగ్గు జలుబు విపరీతమైనటువంటి ఈ గొంతు నొప్పితో వచ్చేటువంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాంటి వారు ఎవరైనా ఉంటే తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలని లేకుంటే వైద్య
వైద్యం చేయించుకోవాలనేటువంటి అవగాహన కల్పించే గ్రామీణ ప్రాంతాలు, అంటే ఏదైనా సరే ఒక సమస్య ఏదైనా సరే, అంటే గతంలో వ్యాధులు వ్యాపిస్తున్నటువంటి సమయంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణాల్లోనూ ప్రత్యేకమైనటువంటి వాహనాలు తిప్పి ఆ యొక్క వ్యాధి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి, వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనేటువంటిది అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. ఆ విధంగా ఇప్పటి వరకు అధికారులు ఎవరు కూడా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదని ఒకవైపు మరి ప్రజా సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఈ కర్నూలు జిల్లాలో వింతైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే H1N1 యొక్క వైరస్ అతి శీతల ప్రాంతంలో ఎక్కడైతే చలికాలం ఎక్కువైతుందో ఆ ప్రాంతంలో వ్యాపించేటువంటి అవకాశం ఉంది, ఆ ప్రాంతంలో వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం రెండు విధాలమైనటువంటి వింత వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే గత 3 నెలల కాలం ఎక్కడ ఎక్కువ వర్షాలు పడకపోవడం, మరోవైపు చలికాలం ప్రారంభమైన ఎండాకాలం తలపించే విధంగా కొంత సమయం, మరి చలికాలం కనిపించే కొంత సమయం, ఒకే సమయంలో రెండు రకాలైనటువంటి వాతావరణాలు కర్నూలు జిల్లాలో కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాపించేటువంటి అవకాశం లేదనేసి ఒక వైద్య నిపుణులు తన అంచనా వేస్తున్నారు. కానీ సైన్ ఫ్లూ పెరిగిపోతూ ఉండడంతో దాని నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేకమైనటువంటి విభాగం పెట్టినప్పటికీ పూర్తి స్థాయిలో మందులు అందించే ఇంకా అక్కడ వైద్యుల్ని ఇంకా అదనంగా కేటాయించాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి మందులను కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ గత వారం 15 రోజుల క్రితం ముగ్గురుగా ఉన్నటువంటి పేషెంట్స్ ఈ రోజు 8 మంది పెంచడం జరిగింది. గతంలో ఒక వారం రోజుల క్రితం చనిపోయినటువంటి ముగ్గురు అంటే కర్నూలు కల్లూరు ఎస్టేట్ కు సంబంధించినటువంటి ఒకరు, బ్రాహ్మణ కొట్టుకూరు ఒకరు, పొద్దుటూరు సంబంధించినటువంటి ఒక పేషెంట్ చనిపోవడం జరిగింది. అయితే ఇప్పటికీ 13 మంది సైన్ ఫ్లూ వ్యాధిని పడి మరణించడం జరిగింది. అంటే రోజుకి వ్యాపిస్తున్నటువంటి సైన్ ఫ్లూ యొక్క శైవిహారం చేస్తున్న ఈ సైన్ ఫ్లూ వ్యాధిన బారిన పడి 13 మంది చనిపోయారు. వైద్యులు కూడా సరైనటువంటి అంటే జిల్లా అధికార యంత్రాంగం బయటికి చెప్పేటువంటి సంఖ్య వేరేలా ఉంది. కానీ ఆ ఫీల్డ్ స్థాయిలో మరి క్షేత్ర స్థాయిలో మాత్రం సైన్ ఫ్లూ యొక్క వ్యాధి రోజుకి పెరిగిపోతుండడం, దీని నివారణ చర్యలు చేపట్టాల్సినటువంటి అధికారులు అవగాహన కార్యక్రమం పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. మరణాల సంఖ్య రోజుకు పెరుగుతుంటే సైన్ ఫ్లూ వ్యాప్తి చెప్పండి. కర్నూలు ఆసుపత్రికి అనంతపురం, కర్నూలు, కడప నుంచి ఎక్కువ రోగులు వస్తుంటారు. సో డాక్టర్లు ఏమంటున్నారు, రోగ నిర్ధారణకు కావాల్సిన మందులు ఉన్నాయంటున్నారా? సతీష్, ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ వైద్యాలయం ఉంది. ఇది ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ తో పాటు ఇటు ప్రకాశము, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉండేటువంటి ఆసుపత్రి. ఇలాంటి ఆసుపత్రికి ప్రతిరోజు కూడా వేలాది మంది రోగులు కర్నూలు వైద్యాలయానికి వచ్చేటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ ఈ వైద్య పరీక్షల కోసం తాత్కాలికంగా అంటే కొంత ఈ వైద్య నిర్ధారణకి కొన్ని అంటే లిమిటేషన్ పరిమితమైనటువంటి పరికరాలు పెట్టడం జరిగింది. ఇంకా మందులు పెంచితే తప్ప పరీక్ష అంటే వ్యాధి నిర్ధారణ యొక్క పరికరాలు కూడా ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉందనేసి వైద్యులు భావిస్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ హుస్సేన్ అప్డేట్స్ అందించినందుకు.